ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణిత్ రావును కస్టడీ కోరుతూ ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పంజాగుట్ట పోలీసులు వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోరనున్నారు ప్రస్తుతం ప్రణిత్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు నాంపల్లి కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఎస్ఐబీలో పనిచేస్తున్నప్పుడు పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో ప్రణిత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ప్రతి జిల్లాలో వార్ వారూంలు ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు జ్యువెలరీ వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి ఆర్థిక లావాదేవీలను దెబ్బతీశారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రణీత్ రావును కస్టడీకి అనుమతిస్తే విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది